हेलो एंड वेलकम टू अकाउंटेंसी इट्स सो ईजी प्रोग्राम की इवा मनम तेलुसुकुंदाम डिप्रिसिएशन नुंचि 5 मार्क्स क्वेश्चन गा इवबड़े प्रॉब्लम नी ईजीगा एला सॉल्व चेयालो इवा मनम तेलुसुकुंदाम डिप्रिसिएशन लो मनकी 10 मेथड्स दाका उन्नायि गानी मन इंटरमीडियट की ओनली ई टू मेथड्स फर्स्ट एंड सेकंड मेथड्स रेंडु मनम नेर्चुकुंटे सरिपोतुंदंडी. Let us see what are the names given to each method. First method ni emantarante fixed installment method ani antaru. Second method ni diminishing balance method ani antaru. Kani manaku exam lo ichchetappudu okokka method ki unna paryaya padalni edo okati vaartadu adi confusion lekunda undali ante kachithanga ee methods yokka perlu telusukovali. First method fixed installment method deeni original cost method ani kuda antaru. స్ట్రైట్ లైన్ మెథడ్ అని అంటారు. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఎక్కువగా మనకి ఒరిజినల్ కాస్ట్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటూ ప్రాబ్లమ్స్లో అడుగుతుంటాడు. దాన్ని అర్థం ఫస్ట్ మెథడ్లో చేయాలి, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో చేయాలని. సెకండ్ మెథడ్ వచ్చి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. దీన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా అంటారు, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా పిలుస్తారు. సో మనకి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని ఎక్కువగా ప్రాబ్లమ్స్లో అడుగుతుంటాడు. కానీ యాక్చువల్గా మనకి ఈ రెండు మెథడ్స్లో ఫస్ట్ మెథడే తరచుగా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. ఎగ్జామ్స్లో ఇవ్వబడే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ని ఈజీగా చేయడం ఇప్పుడు నేర్చుకుందాం. యాన్యువల్ డెప్రిసియేషన్ అనేది ఎలా లెక్క కట్టాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద అసెట్. ఇలా చేస్తే మనకి యాన్యువల్ డెప్రిసియేషన్ అనేది వస్తుంది. జనరల్గా రేట్ ఆఫ్ యాన్యువల్ డెప్రిసియేషన్ ప్రాబ్లంలోనే ఇస్తాడు. సో మనం కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఒకటి తెలుసుకుంటే దానిపైన రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ కట్టేయచ్చు. లెట్ ఇస్ సీ వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇస్ నథింగ్ బట్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఆర్ ఎరెక్షన్ ఛార్జెస్. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ టిప్స్ని మనము డెప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. ఇయర్ అనేది రెండు విధాలుగా ఉంటుందమ్మా. క్యాలెండర్ ఇయర్ జనవరి 1st టు డిసెంబర్ 31st, ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఏప్రిల్ 1st టు మార్చ్ 31st. ఎప్పుడైనా డెప్రిసియేషన్లో ఫైనాన్షియల్ ఇయర్నే అడుగుతూ ఉంటాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఫైనాన్షియల్ ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్లో ఇయర్ మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఏప్రిల్ 1st అనేది ముందు సంవత్సరం ఇయర్లో ఉంటే మార్చ్ 31st వచ్చేసరికి ఆ నెక్స్ట్ ఇయర్కి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎగ్జాంపుల్ 2019 ఏప్రిల్ 1st నుంచి 2020 మార్చ్ 31st వన్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక టిప్ని చూద్దామమ్మా. ఈజీగా మనము డెప్రిసియేషన్ రేట్ని ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఇక్కడ మనం చూద్దాం. జనరల్గా డెప్రిసియేషన్ అనేది రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ 10% కానీ 15% కానీ 20% కానీ మనల్ని అడుగుతూ ఉంటాడు. సో 10% అంటే పెద్దగా మనం ఏం లెక్క కట్టాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా ఒకవేళ 10,000 మీద 10% రేట్ కట్టమంటే లాస్ట్లో ఉన్న ఒక సున్నా తీసేస్తే మిగిలిన డిజిట్సే మన ఆన్సర్. అంటే ఏంటి, 1,000 ఈజ్ 10% ఆన్ 10,000. అలాగే 10,000 మీద 15%ని ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దాం. 10,000 మీద 15% రావాలంటే ఫస్ట్ 10% తీసుకోండి, దానికి నెక్స్ట్ 5%ని యాడ్ చేయండి. 10% అంటే సున్నా తీసేయంగా మనకి ఎంత వచ్చింది, 1,000. ఈ 1,000 10%గా వేసుకొని ఇంకొక 5% యాడ్ చేయాలి కదా 15% కావాలంటే. సో ఈ 5% ఎలా వస్తుందంటే సింపుల్గా ఈ యొక్క 10% అమౌంట్లో హాఫ్, 1,000లో హాఫ్ 500. సో ఈ రెండు కలిపితే మనకు వచ్చేది 15%. సో 15% ఎలా వస్తుంది మనకి, 10% ప్లస్ 5% ఇస్ ఈక్వల్ టు 15%. సో 10,000 మీద 15% 1,500. అలాగే 20% అడిగాడంటే మనం సింపుల్గా ఏం చేయాలి, 10% అయితే 1,000 అనుకున్నాం, 10కి ఇంకో 10 కలిపితే 20 కదా. సో ఫస్ట్ 10% 1,000, అనదర్ 10% 1,000, టోటలీ 2,000 ఇస్ 20%. సో 20% అంటే 2,000. ఈ విధంగా మనము ఏ పర్సంటేజ్ ఇచ్చినా ఎంత కాంప్లికేటెడ్గా ఆ యొక్క నంబర్ ఉన్నా సరే ఈజీగా మనము క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, క్యాల్కులేటర్ అనేది లేక స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అలో చేయరు కాబట్టి మనము ఈజీగా లెక్కలు కట్టడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, ఒక ఎగ్జామ్ ప్రాబ్లం చేసే ముందమ్మా ఎసెట్ అకౌంట్ ఎలా వేయాలి అనేది
ఒక ఫార్మాట్ ముందు మనం నేర్చుకుంటే ఏ ఎసెట్ అయినా సరే మనం డిప్రిసియేషన్ లెక్క కట్టేయచ్చు. లెట్ స్టార్ట్ విత్ ప్రొఫార్మా ఆఫ్ అసెట్ అకౌంట్. 2015 ఏప్రిల్ ఫస్ట్ నా ఒక ఎసెట్ కొన్నాడు అని అనుకుంటే టూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అమౌంట్ని వేసుకోవాలి. నెక్స్ట్ అదే రోజు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఇన్స్టలేషన్ కోసమో ఎరెక్షన్ కోసమో స్పెండ్ చేశారు అంటే మళ్ళీ ఒకసారి టూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇన్స్టలేషన్ ఛార్జెస్కి మళ్ళీ అమౌంట్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఈ ఇయర్ ఏం జరగలేదు అని అంటే ఆ ఇయర్కి యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అనేది లెక్క కట్టుకొని అది బై డెప్రిసియేషన్ అని చెప్పి మార్చ్ 31న వేసుకోవాలి. దట్ ఈస్ ద ఇయర్ ఎండింగ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏంటి, మార్చ్ 31. సో మార్చ్ 31 అంటే 2015 కాస్త 2016 అవుతుంది. సో 2016 మార్చ్ 31 బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి ఆ సంవత్సరానికైనా డెప్రిసియేషన్ని మనం వాల్యుయేట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత టోటలింగ్ అండ్ దెన్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇస్ కాల్డ్ అస్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. దిస్ ఇస్ రికార్డెడ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్, దాట్ ఈస్ మార్చ్ 31. అది మళ్ళీ 2016 ఏప్రిల్ 1 అంటే నెక్స్ట్ మంత్ 1 డేట్కి అది బ్రాడ్ డౌన్ అవుతుంది. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చూపించి నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఏమీ జరగలేదు అని అనుకుంటే ఇయర్ ఎండింగ్కి వెళ్ళిపోవాలి. మార్చ్ 31 2017 మార్చ్ 31 డెప్రిసియేషన్ వేసుకోవాలి, బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి ఈ ఇయర్కి అయిన డెప్రిసియేషన్ని ఇక్కడ రికార్డ్ చేస్తాం. ఆ తర్వాత టోటలింగ్ బ్యాలెన్సింగ్. నెక్స్ట్ దట్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఈజ్ గోయింగ్ టు బి బ్రాడ్ డౌన్. నెక్స్ట్ మంత్ 1 డేట్కి టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసినాక లెట్ అస్ సపోజ్ ఇన్ దిస్ ఇయర్ మళ్ళీ ఇంకొక ఎసెట్ని ఏమన్నా కొన్నారు అనుకుంటే మళ్ళీ టూ బ్యాంక్ అకౌంట్ అని కొన్న డేట్ నాడు రికార్డ్ చేయాలి. కొంటే చాలు టూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మనము డెబిట్ సైడ్ వేసుకుంటాం. ఇలాగా సెకండ్ ఎసెట్ వచ్చినట్టు లెక్క, మళ్ళీ కొన్నాడు కదా వేరే డేట్న ఏదైనా ఒక ఎసెట్ కొంటే మొన్న అంతకుముందు కొన్నది ఎసెట్ 1 అయినా అనుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ కొన్నది ఎసెట్ 2 అనుకుంటున్నాం. ఇప్పుడు ఇయర్ అంతా అయిపోయినాక డెప్రిసియేషన్ని మనము ఎప్పుడు కడతామమ్మా, మార్చ్ 31. మార్చ్ 31న బై డెప్రిసియేషన్ అని చెప్పేసి మనము మనకున్న ఎసెట్స్ మీద డెప్రిసియేషన్ కట్టాలి. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఎసెట్ సెకండ్ ఎసెట్ అని టూ ఎసెట్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఎసెట్ డెప్రిసియేషన్ ఫుల్గా, సెకండ్ ఎసెట్ డెప్రిసియేషన్ కూడా ఫుల్గా తీసుకొని మొత్తం రెండింటినీ యాడ్ చేసి వేయొచ్చు. కానీ ఒక్కసారి కొనేటప్పుడు డేట్స్ని గమనించుకోవాలమ్మా. డేట్ ఒకవేళ ఏప్రిల్ 1 అయితే ప్రాబ్లం ఏం లేదు, ఫుల్ ఇయర్ వాడబడినట్టు. కానీ ఇది జూలై 1 అని అన్నాడు అని అనుకుంటే జూలై నుంచి మార్చ్ 31కి ఎన్ని మంత్స్ వాడారో చూసుకొని దానికి తగ్గట్టుగా మనము డెప్రిసియేషన్ అమౌంట్ని ప్రొపోర్షనేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జూలై 1 అంటే జూలైలో వాడాడు, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 9 మంత్స్ వాడాడు కాబట్టి సో సెకండ్ ఎసెట్ యొక్క డెప్రిసియేషన్ని 9/12తో మల్టిప్లై చేశాక మనకి సెకండ్ ఎసెట్ డెప్రిసియేషన్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఎసెట్ ఫుల్గా వాడాడు కాబట్టి దాని ఫుల్ డెప్రిసియేషన్, 9 మంత్స్ సెకండ్ ఎసెట్ యొక్క డెప్రిసియేషన్ కలిపి డెప్రిసియేషన్ అమౌంట్గా మనం వేసుకోవాలి. ఆ తర్వాత టోటలింగ్ బ్యాలెన్సింగ్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. అదే మళ్ళీ నెక్స్ట్ మంత్ 1 డేట్కి టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. మళ్ళీ ఇయర్ ఏమైనా జరిగిందా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ ఈ ఇయర్లో ఫస్ట్ ఎసెట్ని అమ్మేశాడు అనుకుంటే బై బ్యాంక్ అకౌంట్, ఎప్పుడైనా అమ్మితే బై బ్యాంక్, కొంటే టూ బ్యాంక్, అమ్మితే బై బ్యాంక్. ఇప్పుడు బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మనము అమ్మిన దానికి ఎంత అమ్మాడో ఆ ఎంట్రీ వేసుకున్నాక ఒకవేళ అమ్మాడు అనగానే 3 ఎంట్రీస్ వస్తాయమ్మా అమ్మిన ఎసెట్కి. ఒకటి బై బ్యాంక్ అకౌంట్, 2 బై డెప్రిసియేషన్ అకౌంట్, అమ్మిన డేట్ దాకా దానిపైన ఎంత డెప్రిసియేషన్ కట్టాలో అంత కట్టి వేసుకోవాలి. అలాగే పిఎండ్ఎల్ అకౌంట్, 3rd పిఎండ్ఎల్ అకౌంట్. ఈ పిఎండ్ఎల్ అకౌంట్ ఎట్లా వస్తుంది క్యాల్కులేట్ చేసుకోవాలి, దానికి మళ్ళీ వేరుగా వర్కింగ్ నోట్స్ ఉంటుందో నేను చెప్తాను. సో బై పిఎండ్ఎల్ అకౌంట్ అని చెప్పేసి లాస్ వస్తే సేమ్ డేట్న ఈ 3 ఎంట్రీలు పడతాయి, బై బ్యాంక్ అకౌంట్, బై పిఎండ్ఎల్ అకౌంట్, బై డెప్రిసియేషన్ అకౌంట్, బై పిఎండ్ఎల్ అకౌంట్. సో ఇవన్నీ ఏ రోజైతే అమ్మేశాడో ఆ డేట్ను పడతాయి.
సో లాస్ వస్తే బై పిఎండ్ఎల్ అకౌంట్ అని పడుద్ది, ఒకవేళ ప్రాఫిట్ వస్తే అదే డేట్న టూ పిఎండ్ఎల్ అకౌంట్ అంటూ పడుద్ది. సో ఇలాగా ఫస్ట్ అసెట్ అమ్మేశాడు అనుకుంటే ఫస్ట్ అసెట్ సంబంధించి త్రీ ఎంట్రీస్ వేసేసాక నెక్స్ట్ అసెట్ ఇంకా ఉంది కాబట్టి నెక్స్ట్ అసెట్కి మళ్ళీ March 31st బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి సెకండ్ అసెట్ యొక్క ఫుల్ డెప్రిసియేషన్ వేసుకోవచ్చు. అలాగే ఆ డేట్న మనం ఏమైతే బ్యాలెన్సింగ్ ఉందో అంటే టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చే బ్యాలెన్సింగ్ ఫిగర్ని మనం March 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చూపించి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్కి టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా లెక్కని ఇలాగ ఆపకండి, క్యారీ డౌన్లో ఆపకండి, బ్రాట్ డౌన్ అయితేనే లెక్క కంప్లీట్. ఓకే అమ్మా, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ద అసెట్స్. దీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్మాట్ ఒకటి మీకు బాగా వచ్చిందంటే మీరు ఏ లెక్క ఎంత కష్టమైన లెక్క అయినా సరే ఈజీగా చేసేయగలుగుతారు. ఒకసారి మీరు నోట్స్లో రాసుకొని జాగ్రత్తగా ఫాలో కండి.